ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి ప్రధాని మద్దతు, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన. బారాసా సర్కార్ మాదిగలకు అన్యాయం చేస్తోందన్న మోదీ, దళితుడిని సీఎం చేస్తామని మాటిచ్చి మోసం చేశారని ధ్వజం. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా, హస్తం పార్టీకి అధికారం ఇస్తే రైతుల జీవితం ఆగమేనన్న కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు ఇస్తాం, కాంగ్రెస్ పాలనలో తండాలకు రోడ్లు కూడా లేవన్న హరీష్. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్న రేవంత్ రెడ్డి, అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును కక్కిస్తామని స్పష్టీకరణ. ప్రముఖ నటుడు చంద్రమోహన్ అస్తమయం, ఫిలిం నగర్లోని నివాసంలో పార్థివ దేహం, సోమవారం అంత్యక్రియలు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధాని మోదీ, మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామన్న మోదీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది తమ విధానమని పునరుద్ఘాటించారు. బారాసా కాంగ్రెస్ పార్టీలు మాదిగ విరోధులని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించిందన్న మోదీ, రాష్టంలో బారాసా సర్కార్ దళితుడిని సీఎం చేస్తామని మాటిచ్చి మోసం చేసిందని విమర్శించారు. వచ్చాకే పార్లమెంటులో అంబేద్కర్ ఫోటో పెట్టామని, భారతరత్న ఇచ్చామని గుర్తు చేసిన ప్రధాని, గిరిజన మహిళను రాష్టపతిగా చేసిన ఘనత భాజపాదేనని పేర్కొన్నారు. आपको बहुत साथी मिले हैं लड़ने के लिए, आज एक साथी और जोड़ दो. मैं आज आपसे कुछ मांगने के लिए नहीं आया हूं, मैं आज आया हूं आपके बीच. आजादी के बाद जितनी भी पॉलिटिकल पार्टियों ने, जितने भी पॉलिटिकल लीडर्स ने आपको वादा किया, आपसे धोखा किया, मैं आज एक पॉलिटिकल बिरादरी का व्यक्ति होने के नाते उनके पापों की क्षमा मांगने के लिए और उनके पापों का प्रायश्चित करने के लिए आया हूं. तेलंगाना सरकार ने हर किसी के साथ, मादिगा समुदाय के साथ सिर्फ और सिर्फ विश्वासघात किया. कौन भूल सकता है कि कांग्रेस ने किस तरह तेलंगाना के निर्माण में बाधाएं खड़ी की. लेकिन जब अनेक बलिदानों के बाद तेलंगाना बना तो बीआरएस के नेता आपको भूलकर सबसे पहले कांग्रेस के नेताओं को धन्यवाद करने गए. आंदोलन के दिनों में आपसे वादा किया गया था कि किसी दलित को ही तेलंगाना का पहला सीएम बनाया जाएगा. लेकिन राज्य के निर्माण के बाद हर दलित आकांक्षाओं को कुचलते हुए सीएम की कुर्सी पर केसीआईआर ने कब्जा कर लिया.
कांग्रेस कावाला करंट कावालो तेलंगाना रैतुलु तेल्चुकोवालनी मंत्री भारासा कार्यनिर्वाहक अध्यक्षुडु केटीआर सूचिंचारु। मल्ली कांग्रेस अधिकारंलोकी वस्ते व्यवसायानिकी क्राप हालिडेलु परिश्रमलकु पवर हालिडेलु वस्तायनी तेलिपारु। पीसीसी अध्यक्षुडु निस्सिग्गुगा व्यवसायानिकी 3 गंटल विद्युत चालनी मात्लाडुतुन्नारनी ई विषयंपै राहुल गांधी विवरण इव्वालनी केटीआर डिमांड चेशारु। अमेरिका चपिंटे मिड़मीडी ज्ञान तो अमेरिका पैनाक एदो पोजन माटाड़ी अभ्युदयवादी या बिल्ड पीय का निना चला बाहाट चाल डैरक्ट मूड मूड गंटल चालू तेलंगाणा चिना सन्नकार रैतुले अनेट चाला स्ट्रेट बाहाट ओपेन बरी तग्चि इवा रेवंत रेड्डी चुप्त आगम अन्नदात बागुंडाले ఆగమైపోయిన రైతు బాగుండాలనేది మా ఆరాటం కానీ కాంగ్రెస్ ది అధికారం కోసం పోరాటం ఆ పోరాటంలో ఇవాల తెలంగాణ రైతుల్ని సమిదల్ని చేసే విధంగా ఇవాల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ ఆలోచన 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ ముద్దు అంటూ వాళ్ళ ఆలోచన బయటపెడతా ఉన్నారు। టిఆర్ఎస్ అంటే పంట కోతలు, కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు, ఏది కావాలి ఆలోచించండి తెలంగాణ రైతులు, మరి ఆలోచించు करेंटु कावाला कांग्रेस कावाला आलोचिंचु। ఎన్నికల్లో గెలిచిన తర్వాత గిరిజన బంధు అమలు చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు। మేడ్చల్ జిల్లా సామీర్పేటలో గిరిజన స్థానిక ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు పాల్గొన్నారు। బారాసా సర్కార్ ముందు తర్వాత గిరిజన గూడాలు తండాల్లో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసుకోవాలని సూచించారు। మా తండాల్లో మారాజ్యం కలను నెరవేర్చామని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు। 40 నమ్మితే మళ్ళీ 10 ఏళ్లు వెనక్కిపోయే ప్రమాదం ఉంటది। మనం అనుకునే అన్ని జరిగినాయి, ఇక జరగాల్సింది ఒకటే ఉంది, అది గిరిజన బంధు। ఈసారి గెలవంగనే తప్పకుండా గిరిజన బంధు కూడా ఇప్పించుకుందాం। ఇంకా ఏదైనా పంచంగ మిగిలిన పోడు భూములు ఉంటే, కొన్ని తండాలు మిస్ అయినాయి, కొన్ని గూడాలు మిస్ అయినాయి, 4 లక్షల ఎకరాలకు ఇచ్చుకున్నాం, ఇంకో 1-2 లక్షల ఎకరాలు మిగిలి ఉంటే తప్పకుండా వాటిని కూడా రీసర్వే చేసి చివరి ఎకరం దాకా కూడా పోడు భూములు కూడా ఇప్పించుకుందామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా। ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీని కక్కిస్తామని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు। అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు। దుర్మార్గాలు చేస్తున్న వారికే కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చారన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు। బారాసా సర్కార్ అవినీతికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు। రామగుండంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్లు మూసివేయిస్తామన్న కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని ఆయన ప్రశ్నించారు। సింగరేని గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు। ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా ఏది అంటే ఆదిలాబాద్ అనేది। ఒక తరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఆదిలాబాద్ ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నది। తెలంగాణ రాష్ట్రం రానప్పుడు ఆదిలాబాద్ కు 160,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత జవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం దగ్గర మేడిగడ్డకు తీసుకుపోయి నీళ్లు పై నుంచి వస్తుంటే మనం తల దడుపుకుంటాం, కానీ సన్నాసి కాళ్ళకాడిపోయిన తర్వాత వంగేర్ నీళ్లు విసి మళ్ళ నెత్తి మీద చల్లుకుంటా। ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు 50-60 ఏండ్ల నుంచి ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడి ఇయాల లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి। కానీ ఇయాల ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో కింద ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగిపోయిందని ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఇదేమన్నా పేక మేడనా? బుద్ధిమంతుడు పందిరేస్తేనట కుక్కతో కదలిగి కూలిపోయిందంట। దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఆ వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన చంద్రశేఖర్ రావు టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టుకొని ఈ సన్నాసిని మళ్ళీ గెలిపించండి, మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు, మీ భూములు కబ్జాలు అయితే అని చెప్పి మళ్ళీ దుర్గం సెన్నయ్యకు ఓట్లేమని అడుగుతాడు। ఇక ఆ పక్కన చెన్నూరుల నా మీద 100 కేసులున్నాయి, వివేకన్న దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, మరి 100 కేసులున్నాయినా ఇవాళ 1,000 కోట్ల కెట్టకెళ్లి పడగలెత్తింది ఎక్కడి నుంచి వచ్చినాయని నేను అడగదలుచుకున్నా। ఎవరిని చూసినా కబ్జాలకు పాల్పడుడు, పేద ప్రజల ఆస్తులు దోసుకున్నాడు ఈ తెలంగాణను కొల్లగొట్టుడు తప్ప ఇవాళ ఈ ఆదిలాబాద్ గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు।
నేను అడుగుతున్నా ఈ రోజు మా సింగరేణి కార్మికులను మీ సొంత ఇంటి కల నెరవేరిందా? మీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా? ఇవాళ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చిందా? ఇవాళ ఈ ప్రాంతంలో ఒకప్పుడు 400,000 జనాభా ఉండే, ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లతోనే ఈ రామగుండ ప్రాంతం ఈ ఆదిలాబాదు జిల్లాలో బొందల గడ్డగా మారింది. కాలుష్యం మా జీవితాలతో చెలగాట మారుతుంది. క్యాన్సర్ తోని నడుము వంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు. నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంద్ పెట్టిస్తా అని చెప్పిండు. ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్పచెప్పిండు కదా. ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఎందుకు బంద్ కాలే? ఇవాళ కుర్చేసుకొని మీ కష్టాలు తీరవడానికి ఈ రామగుండానికి రాలేదు. వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు అనాథలైనరు. అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాల పాపం ఊరికపోతుందా అని నేను ఈరోజు మిత్రులను అడుగుతున్నా. ఇవాళ మీ ఎమ్మెల్యే ఇసుక దోపిడి, బొక్కు దోపిడి, బూడిద దోపిడి ఏది దొరికినా వదలకుండా ఇవాళ ఈ ప్రాంతాన్ని బట్టి దోస్తున్నాడు. బందిపోటు దొంగలాక మారింది. ఇవాళ బందిపోటు దొంగకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు టికెట్ ఇయ్యడేమో అని నేను అనుకున్నా. కానీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఎందుకయ్యా అంటే ఆయన బిడ్డ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కొల్లగొడుతున్నలో మాట ఇవాళ కేసీఆర్ బిడ్డకు పోతున్నాయి. మరి వాళ్లకు కప్పం కట్టే ఇట్లాంటి దొంగలకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ సింగరేణి అధికారిగా 8 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ఆ అధికారిని ఇంకా ఇక్కడనే కొనసాగిస్తున్నారంటే ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి ఆ అధికారి గారు ఎంత సహకరిస్తున్నారో, ఎన్ని వందల కోట్లు కేసీఆర్ గారికి దోషి పెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సింగరేణి కార్మికులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు. సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకెళ్ళి వాయిదా లేపించుడు, గెలిచే మొగోడివే అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే నిజంగా నేను అంత మునగానివైతే మొన్న సింగరేణి ఎన్నికలు ఎందుకు పెట్టలేదు, హైకోర్టుకెళ్ళి ఎందుకు వాయిదాలు తెచ్చిండని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఎన్టీపీసీ నుంచి సింగరేణి ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనుమతిస్తే ఇయాలటి వరకు అతి లేదు గతి లేదు. రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతబడ్డాయి. మా రాజు అంటున్నాడు అన్నాను అది తెరిపించాలి. నిజమే, అది తెరిపించాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. ఇక్కడున్న కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈరోజు ఈ బొందల గడ్డలను మూపియాలి. అండర్ గ్రౌండ్ మైనింగ్ చెయ్యాలి. ఈ అన్ని చేసి ఈరోజు ఇతరుల పేర్ల మీద ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పేర్లు రెగ్యులరైజ్ చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి అని అంటే మరి ఏం చెయ్యాలి మిత్రులారా? ఈ ప్రాంతానికి ఈఎస్ఐ హాస్పిటల్ రావాలన్నా, మీకు ఈ బొందల గడ్డ బాధ తప్పాలన్నా, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రావాలన్నా మనం అందరం ఏం చేయాలి సోదరులారా? కాంగ్రెస్ గెలవాలి. ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద కట్టడాలు మార్చండు. తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించండు. అన్నారం అన్నాడు, సుందిల్ అన్నాడు, కాళేశ్వరం అన్నాడు, చివరికి మొత్తం గుడినే కాదు గుడిలో ఉన్న లింగాన్ని కూడా దిగమింగిండు కేసీఆర్ అవినీతికి. మేడిగడ్డ బలైంది. సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2014 నుంచి 2018 వరకు హరీష్ రావు ఉన్నాడు. 2018 నుంచి నేటి వరకు చంద్రశేఖరరావు ఉన్నాడు. సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన ప్రతి అవినీతికి, అక్రమానికి, దోపిడీకి చంద్రశేఖరరావు కుటుంబమే బాధ్యత వహించాలి. మింగిన 100,000 కోట్లను వంగబెట్టి గుద్ది చంద్రశేఖరరావు కుటుంబం పాల్పడ్డ దోపిడీని కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చంద్రశేఖరరావు దోపిడీ చేసిన సొమ్మును కక్కించాలన్నా, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా, గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి మీ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి.
కర్ణాటక ప్రభుత్వ అడుగుజాడల్లో నడిచే రాష్ట్ర కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ బోరంపేట క్యాంపస్లో యాపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు. కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకునే వారి కోసం జాతీయ స్థాయిలో డిసెంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే కేసీఆర్తోనే సాధ్యమని హరీష్ రావు స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికే నడుస్తా ఉంది. మనం సుప్రీంకోర్టులో కేసు వేసాం, కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మీద ఈరోజు పంచాయతీ నడుస్తా ఉంది, సుప్రీంకోర్టులో స్టే ఉంది. రేపు మన రాష్ట హక్కులు కృష్ణా నదీ జలాల్లో కాపాడాలంటే అది కేసీఆర్తో బీఆర్ఎస్ తో సాధ్యమైతే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఎలా సాధ్యమైతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటక నాయకత్వంకి ఊడిగం చేస్తా ఉన్నారు. కర్ణాటక నాయకత్వం ఇచ్చే డబ్బులు, కర్ణాటక నాయకత్వం ఇచ్చే టికెట్లు, కర్ణాటక నాయకత్వం చేత ప్రచారం చేయించుకుంటున్నటువంటి వీళ్లు ఈ రాష్ట ప్రయోజనాల్ని కాపాడలేరు. ఈ రాష్ట ప్రయోజనాలు కాపాడాలంటే అది బీఆర్ఎస్ తో కేసీఆర్ తో సాధ్యమైతే తప్ప కర్ణాటక ఈరోజు అడుగుజాడల్లో, కర్ణాటక రిమోట్ లో ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పడితే ఈ రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదాన్ని రాష్ట ప్రజలు గుర్తించాలని. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ఇలా కర్ణాటక మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. మనకు రేపు ఐటీలో ఇలా కర్ణాటకతో పోటీ పడతా ఉన్నాం. కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి గత 10 సంవత్సరాల్లో కర్ణాటకను దాటవేసి ఐటీ ఉత్పత్తులలో కానీ ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని మనం బీట్ చేసినాం. రేపు కుట్రలు జరగాయా? రేపు వాళ్ళ రాష్ట్రానికి మేలు చేస్తారు తప్ప మన రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా? వాళ్ళని ఎదిరించే దమ్ము ధైర్యం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉంటుందా? మూడోసారి బారాసే అధికారంలోకి రాబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు బారాసా పట్ల విశ్వాసం ఉందన్న ఆయన మేనిఫెస్టోలో లేనివి కూడా నెరవేర్చామని వెల్లడించారు. ఈ నెల 17 నుంచి హైదరాబాద్లో కేటీఆర్ రోడ్ షో ఉంటుందన్న మంత్రి ఈ నెల 25న హైదరాబాద్లో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. మాట తీరు మార్చుకోవాలంటూ రేవంత్ రెడ్డికి చురకలంటించారు. సంపూర్ణంగా ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో ఒకవైపున సంక్షేమం, అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటంలో సక్సెస్ఫుల్గా అవి సాధించుకొని ముందుకెళ్ళినాం. ఇంకా చేయవలసినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ప్రజలకు మా పార్టీ పట్ల, మా నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఏదో నాకు అర్థం కాదు, కానీ ఒక పీసీసీ ప్రెసిడెంట్ని ఒక మూర్ఖుని పెట్టుకో, నిన్న మొన్న దయాకర్ దగ్గరికి పోయి పాలకుర్తి ఆడ వల్గర్గా మాట్లాడటం, అంటే వాడికి ఒక్కడికే వస్తుంది అనుకుంటాడా మాట్లాడడానికి? నాకు అర్థం కాలే. అంటే మాలాంటి వాళ్ళు కూడా భాష మర్చిపోయి మాట్లాడవలసి వస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడకపోతే మీ పార్టీకి పుట్టగతులు ఉండవు. ప్రజలు అవేర్ అయి ఉన్నారు. మాట్లాడే పద్ధతులు ఉంటాయి కదా, ఒకరినొకరిని సంబోధించే పద్ధతులు ఉంటాయి కదా, ఏం మాట్లాడలేదంతా చాలా వల్గర్గా. ఎట్లా కోపం వస్తుందంటే అంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతామో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బారాసలో చేరనున్నట్లు ఆమె వెల్లడించారు. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె అయిన స్రవంతి 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను విడియన్ సమయంలో ఉప ఎన్నిక రాగా ఆ పార్టీ నుంచి స్రవంతి పోటీ చేసి 23,000 పైగా ఓట్లు సాధించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ను స్రవంతి ఆశించారు. కానీ మారిన రాజకీయ పరిణామాలు రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి రావడంతో ఆయనకే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న స్రవంతి కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాను పార్టీలోనే ఉంటానని ఆమె స్పష్టతనిచ్చారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆత్మీయ సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బారాసా నాయకత్వంతో చర్చలు జరిపిన పాల్వాయి స్రవంతి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే స్రవంతి బారాసలో చేరనున్నారు. కాంగ్రెస్ ను భారంగానే వీడుతున్నానన్న ఆమె పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాధ కలుగుతుందన్నారు.
మార్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నేను ఏ రోజు ఈ పార్టీని వీడాలనుకోలేదు కానీ ఈ రోజు ఈ పార్టీలో జరుగుతున్న పరిస్థితులు చూసి ఇక్కడ కుర్చీ పిసిసి అధ్యక్షుల కుర్చీ మీద కూర్చొని వాళ్ళకు వత్తాసలు పరుకుతున్న కొంతమంది నాయకుల్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ఆ కనీస గౌరవం కూడా పోకముందు ఇక్కడి నుంచి నేను నిష్క్రమించడమే శ్రేయస్కరం అని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజు ఒక తప్త హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీనే మా కుటుంబం కాంగ్రెస్ పార్టీనే మా ధ్యేయం కాంగ్రెస్ పార్టీ జెండానే మా ఊపిరి అనుకొని ఆహర్నిశలు ఎన్ని త్యాగాలు చేసినా ఏం చేసినా ఇదే పార్టీ మాది అనుకున్నాం కానీ ఈ రోజు ఎప్పుడు అనుకోలేదు కొంతమంది బ్రోకర్లు వచ్చి ఈ పార్టీని పాతాళానికి ఒక విలువలేని పార్టీగా మారుస్తారని చెప్పి నేను ఎప్పుడు ఊహలో కూడా కలలో కూడా అనుకోలేదు అటువంటి పార్టీలో ఓ సామెత ఉంది తాడిచెంట్రి కింద ఊసోని పాలు దాగినా కానీ కళ్ళే అంటారంట ఈరోజు అటువంటి నాయకత్వం కింద ఈ పార్టీలో ఉన్నానంటే అదే రంగు తీసి మాకు కూడా పూస్తారన్న భయం మాకు పుట్టుకుంది మేము ఏ రోజైనా ప్రజల కోసం ప్రజాసేవ కోసం పనిచేసిన వాళ్ళం మచ్చలేని జీవితం బతికిన వాళ్ళం ఈరోజు ఈ కంపెనీలో ఈ కార్పొరేట్ వ్యవస్థల్లో పనిచేసే పరిస్థితి నాకైతే ఎక్కడ కనపడతలేదు ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు నాకు ఎత్తుకుదామన్నా కానీ టార్చ్ పెట్టి ఎత్తుకుదామన్నా కానీ ఒక్కరు కనపడతలేరు ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త నా భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటాడని ప్రజలు నా భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని ఈరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని వాళ్ళు హర్షిస్తారని నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నాను భాజపా నేత విజయశాంతి కాంగ్రెస్ లో చేరుతారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు నామినేషన్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏకపక్షమైందని విశ్వాసం వ్యక్తం చేశారు అనేక మంది పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరారు చేరినటువంటి వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజల యొక్క సర్వేలో అనుకూలంగా ఉంటే వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది నాకు తెలిసినంత వరకు విజయశాంతి గారి లాంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు విజయశాంతి గారు కూడా వచ్చేటప్పుడు బీజేపీ పార్టీకి రిజైన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో చేరతారు ప్రతి అసెంబ్లీలో నలుగురు ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు ఒక్కళ్ళకే టికెట్ ఇచ్చాము అందరికి ఇవ్వలేకపోయాం ఇవ్వకపోతే అందరు రిజైన్ చేయాలి కొందరు చేర్చారు చేయలేండి మొత్తం 90% కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు కదా కొంతమంది ప్రతిపక్షంలో కూడా పోతారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా తెలంగాణ రాష్టంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని తెలంగాణ జనసమితి రాష్ట అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం ప్రజలకు సంబంధించిన ఎన్నో సమస్యల కోసం పోరాటం చేశామని కానీ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ జనసమితి అండగా ఉంటుందన్నారు హనుమకొండ జిల్లా పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు ప్రజల సమస్యలను పట్టించుకోవటం చాలా ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తలెత్తుతున్నటువంటి లోపాల గురించి మాట్లాడారు ఇంటర్మీడియట్ విద్యార్థుల రిజల్ట్స్ తప్పిదం వల్ల చాలా మంది అప్పుడు 20 పిల్లలు చనిపోయారు ఆ విషయం మేము అందరితో కలిసి వివరించడం జరిగింది ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చేసిన తర్వాత మేము ముందేమనుకున్నామంటే తెలిసి తెలియని తప్పులు జరుగుతున్నాయి అనుకున్నాం కానీ ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే ఒక నిరంకుశమైన పాలన నెలకొల్పింది ఆ నిరంకుశమైన పాలనను అడ్డం పెట్టుకుని వనరుల దోపిడికి పాల్పడుతున్నది అనేది మాకు అర్థమైంది